all negativity. Exhale out all evil. Exhale out all thoughts. Breathe in peace, happiness, health, happiness, and harmony. King Ayati. వందేళ్ళు జీవించాడు. చనిపోయే టైం వచ్చిందని యముడు వచ్చి నీ లైఫ్ తీసుకెళ్ళిపోతాను అని అన్నాడు. అప్పుడు ఈ కింగ్ ఏయాతి, లేదు నేను ఇంకా బతకాలి, వాట్ షుడ్ ఐ డూ? దీనికి కాంపెన్సేషన్గా నువ్వు నీ కొడుకు ఎవరినైనా ఆయన జీవో నాకు ఇచ్చేస్తే నేను తీసుకెళ్ళిపోతాను అన్నాడట. ఆయనకి ఓ 20 ఏళ్ళ కొడుకు, చాలామంది కొడుకులు ఉన్నారు. ఒక కొడుకు ఈజ్ ఎ వెరీ వెరీ ప్రీవియస్ బర్త్ వాజ్ వెరీ గుడ్. హీ సెడ్, తండ్రి గారు, మీరు 100 ఏళ్ళలో నేను చూడలేనిది, నేను ఇంకా 100 ఏళ్ళు బతికి నేనేం చూస్తాను, నేను కాంపెన్సేషన్గా నేను వెళ్ళిపోతాను అని అంటాడు. వెంటనే ఆయన తీసుకెళ్ళిపోతాడు యముడు. ఇంకో 100 ఏళ్ళు బతుకుతాడు కింగ్ ఏయాతి. కింగ్ ఏయాతి ఇంకా 100 ఏళ్ళు బతికిన తర్వాత మళ్ళీ యముడు వచ్చి, మరి నేను ఇప్పుడు తీసుకెళ్ళిపోనా అని అంటాడు. ఈ రిపీట్స్ ద సేమ్ స్టోరీ, నేను ఇంకా కంప్లీట్ చేయలేదు, ఇంకెవరైనా కొడుకుల్ని అడిగి వాళ్ళు ఏమైనా వస్తారేమో చూసి ఇంకెవరినైనా తీసుకెళ్ళి అంటాడు. 1 more son విల్ గో, 3rd son విల్ గో 300 ఇయర్స్, నెక్స్ట్ మళ్ళీ 400 ఇయర్స్ స్పేస్లోకి వెళ్ళింది. ఏముడు వస్తాడు, ఏం మళ్ళీ మీ ఇంకొక అబ్బాయిని తీసుకెళ్ళిపోమంటావా అని అడుగుతాడు. కింగ్ ఏయాతి, లేదు వద్దు, నాకు అర్థమైంది, ద ట్రూత్ ఆఫ్ దిస్ లైఫ్ ఈజ్ బీయింగ్ ఇన్ హియర్ అండ్ నౌ. ఈ క్షణంలో జీవించటమే, అందుకనే నేను 400 ఏళ్ళు కంప్లీట్ అయినా సరే నేను జీవించటం కాలేదు, ఇంకా అని అనుకుంటున్నాను. ఆల్వేజ్ ఐ స్కిప్డ్ మై ది మూమెంట్ దట్ ప్రజెంట్ అని అన్నాడు. దీని సారాంశం ఏంటి? దిస్ మూమెంట్ ఈజ్ ద లైఫ్. ఈ క్షణంలోనే జీవితం, ఈ క్షణమే. సంపూర్ణంగా నువ్వు ఎప్పుడైతే జీవిస్తావో అప్పుడే 100% యూఆర్ ఇన్ డివినిటీ. నీ ఆనందో బ్రహ్మ సచ్చిదానందం అంతా ఈ క్షణమే. అహం బ్రహ్మాస్మి, నువ్వు ఏ క్షణమైతే ఈ మూమెంట్ అవుతావో, అనల్ హక్ ది ఇన్నర్ బీయింగ్, గాడ్ ఈజ్ వితిన్, జీసస్ ఎవరు చెప్పినా సరే దట్ వితిన్ అని చెప్తున్నారు. ఇది తెలుసుకోవటమే బాధరాయణుడు అతాతో బ్రహ్మ జిజ్ఞాస. ఇదేంటి దట్ హియర్ అండ్ నౌ? ఈ హియర్ అండ్ నౌ ఇస్ నాట్ స్టార్టెడ్ then you have missed your life. ఎప్పుడైతే ఆ క్షణంలో ఉంటావో ప్రతిదీ there is a mystery. There is totally you are in a new paradigm of divinity. అప్పుడు దేవుడు అనేది is not somewhere in the sky, is not somewhere in the above, somewhere outside. అందుకనే ఆల్ ఉపనిషద్ సీయర్స్, దాన్ని వాళ్ళని సీయర్స్ అన్నారు. ఎందుకంటే బికాజ్ దే సీ, వన్ హూ సీస్ ద సీయర్. ఆయన మిస్టిక్ ఏంటి? బికాజ్ ద మిస్టిసిజం,
ది అద్భుత రస, దట్ శాంతి రస. ఆ క్షణంలో ఆ క్షణంని సంపూర్ణంగా జీవిస్తున్నారు ఉపనిషద్ సీయర్స్. హౌ సీ జనక, సీ ఈజ్ అ కింగ్, కృష్ణ ఈజ్ అ కింగ్, బట్ హౌ ది లివ్డ్ ఇన్ దట్ పర్టికులర్ మూమెంట్. ఉపనిషత్స్లో దెర్ ఈజ్ ఓన్లీ వన్ ట్రూత్, దట్ ఈస్ మెడిటేషన్. మెడిటేషన్ ఈజ్ ద కీ, మెడిటేషన్ టు పుట్ ఆఫ్ ది మైండ్. ద మెడిటేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నౌ మెడిటేషన్ ఈజ్ లాస్ట్, పీపుల్ హ్యావ్ స్టార్టెడ్ వర్షిప్పింగ్. ఏం చేస్తారు వర్షిప్లో? ఫస్ట్లో వర్షిప్ ఎలా స్టార్ట్ అయిందో చూడండి. పీపుల్ న్యూ దట్ ద మాస్టర్ కృష్ణ హ్యాడ్ సమ్ సీక్రెసీ, సీక్రెట్, హీ హ్యాస్ రివీల్డ్ ద సీక్రెట్, హీఈస్ ఎన్ ఎన్లైటెన్డ్ మాస్టర్. దెన్ దే థాట్ లెట్ అస్ రెస్పెక్ట్ హిమ్, ఇట్ ఈస్ వెరీ గుడ్. ఇన్స్టెడ్ ఆఫ్ ఫాలోయింగ్ వాట్ కృష్ణ టోల్డ్, దే హ్యావ్ స్టార్టెడ్ వర్షిపింగ్. చూడండి ఎట్లా ఎక్కడికి డైవర్ట్ అయిపోయారు. వాడు గురువు, కృష్ణం వందే జగద్గురు. మరి కృష్ణ జగద్గురు అంటే గురువులా తీసుకున్నావా? కృష్ణ ఈజ్ ఆల్సో ఆఫ్టర్ దట్ సేమ్ ఈశ్వర, దట్ శ్రీమన్నారాయణ. శ్రీమన్నారాయణ ఏంటి? శ్రీ మన్నే అక్కడ కూడా, మన్ శ్రీ, అదే దట్ ద హోల్ సీక్రెట్ ఈస్ దట్. శ్రీమన్నారాయణ అంటే ఏంటి? ఈ గోపికలు ఇవన్నీ కూడా దిస్ ఆర్ ఆల్ కాన్సెప్ట్స్ కంప్లీట్గా. కృష్ణ త్రూ అవుట్ హీస్ లైఫ్ హీ సెడ్ ద సేమ్ థింగ్. ఏంటి? లివింగ్ ఇన్ ద ప్రజెంట్ ఈజ్ దట్ ద వెరీ జిస్ట్ ఆఫ్ దట్ స్వధర్మం, స్వాధ్యాయం. ఏంటి స్వాధ్యాయం అంటే? చదవటం అనుకున్నారు, స్వాక అధ్యాయం, అధ్యయనం చేయటం. అదే సేమ్ దట్ ఈక్వానిమిటీ త్రూ అవుట్. ఇఫ్ యు ఆర్ ఎ మెడిటేటర్ యూ విల్ అండర్స్టాండ్ ది మీనింగ్ ఆఫ్ యూ. ఇఫ్ యు ఆర్ ఎ సాంస్క్రిట్ లెక్చరర్ యూ విల్ నెవర్ అండర్స్టాండ్, యూ విల్ నెవర్ ఎక్స్పీరియన్స్ భగవద్గీత. ఇఫ్ యు ఆర్ ఎ మెడిటేటర్ యూ కెన్ ఎక్స్పీరియన్స్. చూడండి స్కాలర్స్కి, స్క్రిప్చర్స్ తెలిసిన వాళ్ళకి ఏమైనా లైఫ్ని అంత అనుభవపూర్వకంగా వాళ్ళు ఆనందంలో ఉన్నారా? ఎందుకు లేరు? మరి వాళ్ళకి సీక్రెట్ తెలిసింది కదా, లేరు. దాహం వేసేటప్పుడు నీళ్లు తాగాలి అనేది అది తెలుసుకోవటం స్క్రిప్చరు. యాక్చువల్ సీక్రెట్ ఏంటి? దాహం వేసేటప్పుడు నీళ్లు తాగటం. అది నీళ్లు తీసుకున్నావు, నీళ్లు తాగావు, దాంట్లో 100% ఉన్నావు, దాహం పోయింది. సూత్రాలన్నీ ఏంటి? కండెన్స్డ్ మీనింగ్స్. వాట్ ఇట్ దే సే? దే ఆర్ సూత్రం అంటే కండెన్స్డ్, ఇట్స్ ఎ కండెన్స్డ్. దే హ్యావ్ చాలా తక్కువ సూత్రాలు ఉంటాయి, 170 సూత్రాలు, 150 సూత్రాలు, 600 సూత్రాలు, 10 సూత్రాలు. ఇవన్నీ ఏంటి? ఆల్ కండెన్స్డ్ మీనింగ్. అత యోగానుశాసనం ఫస్ట్ సూత్రం. మీకు తెలిస్తే ఏమొస్తుంది? దాని మీద హండ్రెడ్స్ ఆఫ్ లెక్చర్స్ మీరు ఇస్తారు, ఏమొస్తుంది దానివల్ల? అత హియర్ అండ్ నౌ ఈజ్ యోగా. హియర్ అండ్ నౌ యోగా అంటే, హియర్ అండ్ నౌ ద డిసిప్లిన్ ఆఫ్ యోగా అనగానే నువ్వు చేయాల్సిందేంటి? హియర్ అండ్ నౌలో నువ్వు జారుకోవటం. అది చేయకంట, దే హ్యావ్ స్టార్టెడ్ బై హార్టింగ్, దే హ్యావ్ స్టార్టెడ్ వర్షిప్పింగ్, దే హ్యావ్ స్టార్టెడ్ రిపీటింగ్ ద నేమ్స్. అది మీరు చేసేది రైట్ అయితే మీరు ఇప్పటివరకు ఆనందంలో ఉండుండాలి కదా, ఎందుకు లేరు? యు ఆర్
ఫోర్ ఫాదర్స్ డైడ్ మెజరబుల్లీ, యువర్ తాత ఈ డైడ్ మెజరబుల్లీ, యువర్ ఫాదర్ ఈజ్ మెజరబుల్, నౌ యు ఆర్ ఆల్సో ఇన్ ద సేమ్ ట్రాక్, ఆల్ దే హ్యావ్ డన్ ది సేమ్ థింగ్ యాజ్ యూ హ్యావ్ డన్. ఇప్పుడు ఏం జరుగుతుంది చూడండి, మరి వాళ్ళ మార్గమే కదా, కానీ యాక్చువల్ మార్గం అది కాదు. కృష్ణుడు ఏం చెప్పాడు, మొత్తం ఈక్వానిమిటీ, అవేర్ఫుల్నెస్, కాన్షియస్నెస్ ఎప్పుడైతే చేస్తావో అప్పుడు నువ్వు కృష్ణం వందే జగద్గురు, యూ హ్యావ్ షోన్ యువర్ రెస్పెక్ట్ టు దట్ కృష్ణ, దట్ ఈస్ వండర్ఫుల్. ఇఫ్ యు ఆర్ ఎ స్కాలర్ ఇట్ ఈస్ యూస్లెస్, ద లైఫ్ విల్ నాట్ ట్రాన్స్ఫార్మ్. నాలెడ్జ్ విల్ గివ్ ఓన్లీ ఇన్ఫర్మేషన్, ఎక్స్పీరియన్స్ విల్ ట్రాన్స్ఫార్మ్ యూ. దే ఆర్ బ్యూటిఫుల్, వాట్ జీసస్ సెడ్ ఈజ్ బ్యూటిఫుల్. వాళ్ళు రాయలే, ఆఫ్టర్ బైబిల్ హ్యాస్ ఈజ్ నాట్ రిటన్ బై జీసస్. సాల్ హూ హ్యాస్ బికమ్ పాల్, హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్, దెన్ పీపుల్ స్టార్ట్. ఒరిజినల్గా మాస్టర్ ఏం చెప్పినాడు, వెన్ మొహమ్మద్ వాజ్ టెల్లింగ్ ఇస్లాం, హీ వాజ్ ఎక్స్పీరియన్సింగ్ ఇస్లాం. తర్వాత మిగిలిపోయినవి దోస్ వర్డ్స్, దట్ నాలెడ్జ్. నౌ యూ మేడ్ దెమ్ ఇంటూ స్క్రిప్చర్స్, యూ మేడ్ దెమ్ యాజ్ వర్డ్స్, అండ్ ఆల్ దిస్ వర్డ్స్ విల్ యాడ్ నాలెడ్జ్ టు. త్రూ అవుట్ ఈజ్ లైఫ్ బుద్ధా టోల్డ్ ఓన్లీ వన్ థింగ్, మెడిటేట్ మెడిటేట్. ఏం చేశారు చూడండి, తర్వాత వాళ్ళు రెండు రిలిజన్స్ అయిపోయి, హీనాయన మహాయాన దిగంబర శ్వేతాంబర, అక్కడ కూడా అన్ని శైవైట్స్ వైష్ణవైట్స్. డోంట్ థింక్ దట్ ఆల్ హిందూస్ ఆర్ మళ్ళీ దాంట్లో అది పెద్దది ఇది పెద్దది. మైండ్ మైండ్ విల్ ఆల్వేస్ హ్యావ్ ది లాంగ్వేజ్, ఇట్ విల్ ఆల్వేస్ స్కిప్ ద రియాలిటీ. ద ఇన్నర్ బీయింగ్, ద యువర్ ఇన్నర్ సెల్ఫ్, వెన్ యు ఆర్ ఇన్ ఇట్ దెర్ ఈజ్ నో మైండ్. కావాలంటే వాళ్ళని మాస్టర్స్ని పెట్టుకోవాలి, పెట్టుకున్నారు, కృష్ణుడిని పెట్టుకున్నారు, జీసస్ని పెట్టుకున్నారు, ఆ బుద్ధుడిని పెట్టుకున్నారు, ఫోటోలుగా పెట్టుకున్నారు. యు బీ ఇన్స్పైర్డ్, భావనామయ ప్రజ్ఞలోకి వెళ్ళాలి, స్థితమయ ప్రజ్ఞలోకి వెళ్ళాలి, స్థిత ప్రజ్ఞలోకి వెళ్ళాలి, స్థితిలో ప్రత్యక్ష జ్ఞానం కలిగి ఉండాలి, అప్పుడు దే విల్ బికమ్ ఎక్స్పీరియన్షియల్ ట్రూత్స్. యూ విల్ బి అసెండింగ్ టువర్డ్స్ ది హయ్యర్ చక్రాస్. ఫ్రమ్ ఈగో యూ విల్ గో ఇన్ టు ది ఎసెన్స్, ఫ్రమ్ డెఫిషియన్సీ యూ విల్ గో ఇన్ టు అబండెన్స్. అది ఇంపార్టెంట్. ఆల్ ది ప్రేయర్స్ ఆర్ వండర్ఫుల్, పాజిటివ్ లాంగ్వేజ్, బట్ ఇది ఎప్పుడైతే కాన్షియస్గా ఉన్నావో ఆ క్షణంలో చేసేదే. మెడిటేషన్లోకి వెళ్ళి ఆ మెడిటేషన్లో యూ షుడ్ కట్ అవుట్ ఆల్ ది నాన్ సెన్స్, వాట్ ఎవర్ సంస్కారాస్, వాట్ ఎవర్ పాస్ట్ యువర్, వాట్ ఎవర్ వాసనాస్, వాట్ ఎవర్ థాట్స్, యూ షుడ్ ఎగ్జాస్ట్ దెమ్ వన్ బై వన్, వన్ బై వన్, వన్ బై వన్. ఎప్పటివరకు అది చేయమో, అగైన్ యూ విల్ హ్యావ్ టు కమ్ బ్యాక్, యూ విల్ హ్యావ్ టు రిపీట్ హౌ మెనీ టైమ్స్ యూ సే కృష్ణ. కొంతమంది చెప్తారు సిడో మాస్టర్స్, గో ఆన్ రిపీటింగ్, యూ విల్ గో టు హెవెన్, అండ్ హీఈస్ నాట్ యూఆర్ హీఈస్ నాట్ దేర్ టు బి క్వశ్చన్డ్ ఆఫ్టర్ యువర్ లైఫ్. నువ్వు క్వశ్చన్ చేయడం వాడు లేడు. ఇన్ దిస్ లైఫ్ హియర్ అండ్ నౌ యూ కెన్ బి పీస్ఫుల్, యూ కెన్ బి జాయ్ఫుల్, యూ కెన్ బి బ్లిస్ఫుల్, యూ కెన్ బి హ్యాపీ. ఔటర్తో సంబంధం లేదు. ఇదే కదా కృష్ణుడు చెప్పింది. ఎప్పుడు వచ్చింది? వెన్ యు ఆర్ డీప్ ఇన్ టు దట్ మెడిటేటివ్, వెన్ యు ఆర్ అసెండింగ్ టువర్డ్స్ యువర్ హయ్యర్ చక్రాస్, ఏం జరుగుతుంది? ఆధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం తత్వ జ్ఞానార్థ దర్శనం, యథా జ్ఞానం ఇది ప్రోక్తం యథాతో అన్యత. ద రియల్ నాలెడ్జ్ ఈజ్ ద నాలెడ్జ్ ఆఫ్ ది సెల్ఫ్, నాట్ ది నాలెడ్జ్ ఆఫ్ సమ్ స్క్రిప్చర్. నాలెడ్జ్ ఆఫ్ ది సెల్ఫ్,
నాలెడ్జ్ ఆఫ్ ది సెల్ఫ్ షుడ్ బి అన్ ఎక్స్పీరియన్షియల్ నాలెడ్జ్. అందుకనే స్థితప్రజ్ఞ, స్థితప్రజ్ఞ. పీపుల్ హ్యావ్ మిస్డ్. శ్రేయో హి జ్ఞానం అభ్యాసాత్, జ్ఞానాత్ ధ్యానం విశిష్యతే, ధ్యానాత్ కర్మఫల త్యాగస్, త్యాగాత్ శాంతి అనంతరం. చూడండి అట్లా చెప్పారు కృష్ణ. డిడి సే యు వర్షిప్ మీ? He should inspire you. He should motivate you. Krishna, if he has motivated you, wonderful. His life is an inspiration. His message is very clear. You should live in it. Shreyo hi jnanam abhyasat. Knowledge is better than practice without awareness. Shreyo hi jnanam abhyasat. Dhyanat karma phala tyagas. త్యాగాత్ శాంతి అనంతరం. చూడండి హౌ యూ విల్ గెట్ దట్ డిటాచ్మెంట్, డిజైర్లెస్నెస్. మనం అనుకున్న ఆల్రెడీ డిటాచ్మెంట్ అంటే మీరు అన్నీ వదిలేసి సీరియస్ లైఫ్ కాదు. వెన్ యు ఆర్ లివింగ్ ఇన్ ద మూమెంట్ ఎవ్రీ మూమెంట్, ఏమవుతుంది? నెక్స్ట్ మూమెంట్ దీని ప్లేస్ తీసుకుంటుంది, దాన్ని కూడా వెల్కమ్ చేస్తారు. ప్రీవియస్ మూమెంట్ కంప్లీట్గా ఉన్నారు కాబట్టి అది మీ నుంచి పోయింది. మీ అన్కాన్షియస్ మైండ్ లేదు, 100% ఉన్నారు. అప్పుడు ఏమయ్యారు? యు విల్ బీ టోటలీ డిటాచ్డ్. డిటాచ్డ్ ఎందుకని? ఏ మూమెంట్లో అయితే మీరున్నారో ఆ మూమెంట్లో 100% ఉండేటప్పుడు యుల్ బీ డిటాచ్డ్, బికాజ్ యు ఆర్ వెల్కమింగ్ ఫర్ ది నెక్స్ట్ మూమెంట్. గాడ్ యు ఆర్ యాక్సెప్టింగ్. ప్రసాదం అధిగచ్చతే. ప్రతి మూమెంట్ కూడా ప్రసాదమే. ప్రసాదం అంటే ప్రసాదం, ఏది ప్రసాదం కాదు, నువ్వు పీల్చుకునే గాలి ప్రసాదం, నువ్వు తినుకునే తిండి ప్రసాదం, నీ చుట్టూ ఏది నువ్వు చూసినా అది ప్రసాదం, ఏది విన్నా అది ప్రసాదం, ఏది టచ్ చేసినా అది ప్రసాదం అనుకునేటప్పుడు ఎట్లా అయిపోయిందో చూడండి. ప్రతిదీ ప్రసాదమే. నువ్వు తిరుపతి లడ్డు తింటే ప్రసాదం కాదు, అది ఒకటే ప్రసాదం అనుకుంటున్నారు, అది సింబల్. నేను ఈరోజు ఉదయం లేచి నుంచి నేను చూసే ప్రతి ఆబ్జెక్టు ప్రసాదమే. నేను వినే ప్రతీదీ ప్రసాదమే. నేను స్మెల్ చూసేది ప్రతీదీ ప్రసాదమే. నేను టచ్ చేసేది ప్రతీదీ ప్రసాదమే. నేను ఎక్కడెక్కడ నడుస్తున్నానో అదంతా ప్రసాదమే. ఏమేమి తింటున్నానో అదంతా ప్రసాదమే. గాలి పీల్చుకుంటున్నారో అది ప్రసాదమే. అప్పుడు ఈజ్ ఇట్ నాట్ ఎ బ్రాడర్ యాటిట్యూడ్ ఫర్ డివినిటీ? Don't you think that 1 minute in your puja room is lesser than this? Prati kshanam enni second lu unnayo ee dinamlo, anni second lu enni kshanalu unnayo anni kshanalu daivathamlo undatam adi ekkuva? Or nu temple lo, okay, you do it also, we are not against that. With that wholeness you do it. ఆఖరికి ఈరోజు మనం ఎలా అయిపోయిందంటే, దేవుడు టెంపుల్ వచ్చింది, ఆరు చర్చ్ వచ్చింది, ఆరు మాస్క్ వచ్చింది, అక్కడ ఇలా బెండ్ అయ్యావు అన్కాన్షియస్. అది కూడా ఏ విధంగా అయితే సిగరెట్ అన్కాన్షియస్గా తీసుకుంటున్నావు ఆ విధంగానే అన్కాన్షియస్, బికాజ్ వీఆర్ రైట్ ఫ్రమ్ అవర్ చైల్డ్హుడ్ వీఆర్ అన్కాన్షియస్లీ డూయింగ్ గోయింగ్ టు ద టెంపుల్ లైక్ యు ఆర్ స్మోకింగ్ యువర్ సిగరెట్ అన్కాన్షియస్లీ. స్ట్రెస్ వచ్చింది స్మోక్. అక్కడ కావాల్సింది కాన్షియస్నెస్. వాళ్ళు ఎందుకు పెట్టారు మీకు అనిపించవచ్చు ఈ టెంపుల్స్, బికాస్ వెన్ దే ఆర్ సో మచ్ ఇన్ లవ్ విత్ గాడ్, దే ఆర్ ఈటింగ్ లవింగ్లీ, ప్లేయింగ్ లవింగ్లీ, వాకింగ్ లవింగ్లీ, ఎవ్రీథింగ్ ఈజ్ లవింగ్లీ అండ్ గాడ్ ఈజ్ దేర్ ఎవ్రీ. ప్రతి క్షణంలో కూడా దైవత్వంలో ఉండేటప్పుడు వాళ్ళకి ఏమనిపించిందంటే, దైవ మామూలు లైఫ్లో ఎప్పుడైనా ఇంటరాక్టింగ్ ఉండేటప్పుడు దేవుణ్ణి కూడా మనం ఎలా ఊహించగలం? ఒకటి నాలుగు కాళ్ళు, ఒకటి ఇంకోటి నాలుగు తలకాయలు, ఒకటి నాలుగు వెయ్యి నేమ్స్ పెట్టుకుంటూ పోయారు. నువ్వు కూడా అనుభవం చేసుకో, అప్పుడు నీకు ఇది అర్థమవుతుంది. షుడ్ ఎక్స్పీరియన్స్. ఇఫ్ యూ కీప్ ఆన్ రిపీటింగ్ ఆల్ ద నేమ్స్, 1000 నేమ్స్ ఆర్ 100 నేమ్స్, వాట్ విల్ హ్యాపెన్? 108 నేమ్స్ వితౌట్ ఎక్స్పీరియన్సింగ్. Should experience
One more time, you are sent here as X or Y or Z. Now you should, otherwise the creation would have sent one more Krishna, one more Jesus, one more Muhammad. No. Your journey towards that ultimate. మనం అందరికీ ఏది లైక్ అయితే ఇప్పుడు థ్రూఅవుట్ యూ లైక్ బాబా హూ ఇస్ ఆల్వేస్ సేయింగ్ అల్లా మాలిక్ నౌ వాట్ డిడ్ యూ సే వాట్ డిడ్ యూ డూ పీపుల్ హ్యావ్ స్టార్టెడ్ వర్షిప్పింగ్ బాబా ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ వాట్ హీ డిడ్ ఇఫ్ యూ లైక్ జీసస్ యూ డూ వాట్ జీసస్ డిడ్ ఇఫ్ యూ లైక్ వాట్ మహమ్మద్ డిడ్ యూ డూ వాట్ మహమ్మద్ డిడ్ వాట్ ది మాస్టర్స్ ఆర్ telling is very clear, crystal clear. It is very transparent. They are not egoistic, wrong personalities. All the masters are enlightened. Their life is a message by itself. How message ni meer teesukunte, you will be also you are born as Maitreya and you are ascending towards that Buddhahood. You are born as Maitreya, you are ascending towards that Christ consciousness. You are born as Maitreya, you are ascending towards that ultimate Krishna consciousness. You are born as Maitreya, ascending towards that Allahhood. That is Allah Taala. That particular activity is important. There are no religions, there are no countries, there is no individual. Absolutely, if this is the concept of your divinity, then you will be enlightened. Till such time, it is you are only playing a game. You are have a vested interest. You are living with a different meaning altogether. It is not with any disrespect for any religion. I appreciate all the masters. They are absolutely, it is a gift by God that these masters are there for us. Absolutely everybody, Krishna, Jesus, Muhammad, Ram, all these are great masters. And there is great thing to be learned from these masters. Baba, all these masters are absolutely, it is a gift for us. We should express our gratitude to God for sending these masters, and you should be also one of those masters. Whatever you are born as, your ascendance, your ultimate should be that Upanishadic Satchitananda, Mandukya Upanishad, Turiya Avastha. That Turiya, that particular, that Anushwar, that Ishvara, that Sriman Narayana, that is the Sriman Narayana, that is the Ishvara, that is the Allah, that is the Buddha, that is the Christ. Bhumi Mangalam, Udaka Mangalam, అగ్ని మంగళం, వాయుమంగళం, గగనమంగళం, సూర్యమంగళం, చంద్రమంగళం, జగత్మంగళం, జీవమంగళం, దేహమంగళం, మనోమంగళం, ఆత్మమంగళం, సర్వమంగళం భవతు భవతు భవతు, సర్వమంగళం భవతు భవతు భవతు, సర్వమంగళం భవతు.